అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలో రైతులు వీరన్నపల్లి రోడ్డును స్వచ్ఛందంగా వేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వీరన్నపల్లి రోడ్డు చాలా దుర్బలంగా ఉందని, ఎన్ని ప్రభుత్వాలు మారినా రోడ్డు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. అందుకే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డును వేసుకున్నామని అన్నారు. దాదాపు 15 లక్షల విలువ చేసే రోడ్డును ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి రోడ్డును వేసుకున్నామన్నారు. వీరభద్రస్వామి గుడికి వెళ్లాలంటే 1000 ప్రయాణాలతో వెళ్లాలని అన్నారు. అలాగే ఎన్నో ఎకరాల భూమి కూడా ఈ ప్రాంతంలో ఉందని, దీంతో రోడ్డు బాగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధపడుతూ ఈ రోడ్డును వేసుకున్నామని అన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. గుడి దగ్గరికి కానీ ఆ పక్క ఉన్న రైతులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 3-4 నెలలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ రహదారిని పట్టించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రతి రైతులు రహదారికి ప్రతి ఊళ్ళో పెద్ద ఊళ్ళో ట్రాక్టర్లు, రైతులు కూడా ముఖ్యంగా ట్రాక్టర్లకి సాయం చేశారు. ప్రతి ఒక్క చేనులకు గుడికి పోయేదానికి మంచి రస్తా, అదో తమ్మల్లోపల్లి నీలూరు పామిడికి పోయే రస్తా కూడా ఇది. అయినా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవడం లేదు. దీనికి రైతులంతా సహకరించి ట్రాక్టర్లలో కూడా బాగా సహకరించి మనకు తోడుగా ఉండి చేసినారు. కాబట్టి ఇటువంటి సహకారం ఎవడూరు పర్మిట్ ప్రాగాన అనేక 1000 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి పోవాలంటే చాలా కష్టమైనటువంటి రహదారి ఉంది. అదే ప్రాంతంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం ఉంది. అనేక మంది చాలా చోట్ల నుంచి ఈ జిల్లాలో అన్ని చోట్ల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బందితో ఈ రహదారి లేక చాలా ఇబ్బందితో ఎన్నికపోవడము చాలా ఇబ్బంది. అటువంటిప్పుడు ఈ పెద్దవడుగురు గ్రామ రైతులంతా కలిసి ఐచ్ఛికంగా దాదాపు 15 లక్షల విలువ చేసే రోడ్డును వీళ్ళే స్వతహాగా ఎవ్వరూ లేకుండా వాళ్ళే స్వతహాగా ఐచ్ఛికంగా మేము రోడ్డు వేసుకోవాలని చెప్పేసి ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఈ రోడ్లో ఈ రోడ్డు ఇప్పుడు వేసుకున్నటువంటి ఈ రహదారి చాలా ముఖ్యమైన, కొన్ని 1000 ఎకరాలకు చాలా ముఖ్య సౌకర్యం ఏర్పడుతుంది. గతంలో చాలా ఇబ్బందులు పడి ఎన్నికపోతున్నారు. ఇప్పుడు ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది. ఈ రహదారి వల్ల చాలామంది ఎక్కిపోయేదానికి అవకాశం ఉంది. ట్రాక్టర్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పనులు ఈ పనిలో నిమగ్నం అయిపోయినారు. ట్రాక్టర్లు లేని వాళ్ళు ధన రూపేణ వ్యక్తుల యొక్క సహాయం పైన ఇక్కడ